రాజాసింగ్కు మద్దతుగా మహామంగళహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణంలోని బసవన్నకట్ట సమీపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపం దగ్గర తాండూరు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రాజాసింగ్ అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ రాజాసింగ్ను విడుదల చేయాలని కోరుతూ మహామంగళహారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్లపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సమంజసం కాదని అన్నారు. హిందువులు ఐక్యమత్యంతో ఉండాలని రాజాసింగ్ను విడుదల చేసేంత వరకు నిరసనలు తెలుపుతూనే ఉంటామని తెలిపారు. రాజాసింగ్ను విడుదల చేయకుంటే హైదరాబాద్ హెచ్చరించారు. గో సంరక్షకుడు గోషామహల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని నెలకు పైగైతుంది చెర్లపల్లి జైల్లో అక్రమంగా కేసు పెట్టి దురాక్రమంగా జైల్లో ఉంచి మన భారతదేశ చరిత్రలో ఒక శాసనసభ్యుడి పైన మొట్టమొదటిసారిగా పీడియాట్ కేసు కింద జైల్లో పెట్టడం జరిగింది. మరి దుర్మార్గాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క హైందవ యువకుడు ఐకమత్యంతో, ప్రతి ఒక్క హైందవులు ఐకమత్యంతో ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు రాజాసింగ్ గారు, రేపు మీరు కావచ్చు, ధర్మం కోసం పోరాడితే ఎవరికైనా జైలుకు పంపించే ఈ దురాక్రమైన మూర్ఖతమైన ఈ ఆలోచన ప్రభుత్వాలది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, మనం ధర్మం కోసం ఎంతకైనా తెగించి పోరాడాలి, మనలో మధ్య ఐకమత్యం ఉండాలి. మనకు ఈ మధ్యన పార్టీ విభేదాలు వస్తున్నాయి, దయచేసి నువ్వు ఏ పార్టీలో పనిచేసినా మనం హిందువులం అని చెప్పేసి గమనించాలి. మనం హిందువుగా బతుకుతున్నందుకు ధర్మం కోసం దేనికైనా మన ధర్మం కోసం పోరాడాలని చెప్పేసి రాజాసింగ్ గారు తొందరగా విడుదలై వచ్చేంత వరకు మనం ఆహర్నిశలు ఇలాంటి పోరాటాలు మన ప్రాంతాల్లో చేస్తుండాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ యువకులు అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. రాజాబై ఆగేవుడు, రాజాబై ఆగేవుడు, జై శ్రీరామ్.